రేనాటి రుచులు అండ్ కి స్వాగతం శరన్నవరాత్రుల్లో దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి అమ్మవారు బాల్యావస్థలో శైలపుత్రిగా యవనంలో బ్రహ్మచారినిగా గృహస్థాశ్రమంలో చంద్రగంటగా వివిధ రూపాలలో దర్శనమిస్తుంది బ్రహ్మమనగా వేదము తత్వము తపస్సు ఈ అమ్మవారు శివుని వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశారు అందుకనే ఏమన్నో బ్రహ్మచారిని అంటారు అమ్మవారు కొన్ని రోజులు ఒక్క పూట భోజనం చేస్తూ తపస్సు చేసింది తర్వాత పండ్లు మాత్రమే తీసుకుంటూ ఆపై కేవలం ఆకులు మాత్రమే తీసుకుని మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది ఆపై ఆకులు కూడా మానేసి ఘోరమైన తపస్సు మొదలు పెడుతుంది కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ పంచాగ్నిలో మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది ఆపై శ్వాస కూడా బంధించి చాలా సంవత్సరాలు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తుంది అయితే ఈ అమ్మవారి ఆవిర్భావ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరం కోరుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు సురులకు తప్ప అసురులకు ఈ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నారు బ్రహ్మ సరేనని తారకాసురుడు శివుడికి పుట్టిన సంతానం అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించనని వరం కోరుకున్నాడు ఎందుకంటే శివుడి భార్య సతీదేవి యోగాగ్నిలో దగ్ధమై శివుడు సతీవియోగ దుఃఖ విరక్తుడై ఉన్నాడు అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధంగా తారకాసురుడు వరం కోరుకున్నాడు బ్రహ్మ సరేనన్నాడు ఆ తర్వాత తారకాసురుడు తననెవరూ జయించలేరన్న ధీమాతో దేవతలను మానవులను మునులను సాధు ప్రాణులందరినీ నానాహింసలకు గురి చేయసాగారు దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని ఎవరూ సంహరించలేరు కాబట్టి మనమందరం కలిసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవితం వైపు మళ్లించాలి అప్పుడు మన పని సుడువవుతుందన్నారు అందుకు సమర్థులవరని వెత్గా మన్మధుడు ముందుకొచ్చారు అమ్మవారు శైలపుత్రిగా జన్మించి శివుని కోసం బ్రహ్మచారినిగా కఠోర తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు బ్రహ్మచారినిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు శివునిపై పూలపానం వేసిన మన్మధుణ్ణి శివుడు దగ్ధం చేస్తారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న బ్రహ్మచారిని పట్ల అనురాగం పెంచుకుంటాడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించిన శివుడు తన గురించి తానే బ్రహ్మచారినికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ అనింద చేసుకుంటాడు కానీ అమ్మవారు ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి శివుని పట్టుదలపై ఆమె ప్రేమే గెలవడంతో బ్రహ్మచారిని వివాహం చేసుకోవడానికి శివుడు అంగీకరిస్తారు బ్రహ్మచారిని రూపంలో అమ్మవారు కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమ మండలాన్ని ధరించి ఉంటుంది ఈ అమ్మవారి మంత్రము ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః శ్లోకము దధానాకర పద్మాభ్యాం అక్షమాలక మండలం దేవి ప్రసీదతుమయి తుమయి అమ్మవారికి ఇష్టమైన రంగు నారింజ రంగు ప్రసాదంగా చక్కెరను లేదా చక్కెరతో చేసిన పదార్థాలను అర్పిస్తారు దేవీ నవరాత్రుల రెండవ రోజు విజయవాడ కనకదుర్గమ్మ బాలా సుందరిగా దర్శనమిస్తుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా త్రిపురసుందరి భండాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ నుండి శ్యామల వారాహి సంపత్కరి లాంటి అనేక శక్తి రూపాలు ఉత్పన్నమయ్యాయి అలాగే అమ్మవారి హృదయం నుండి ఒక శక్తి ఆవిర్భవించింది ఆ శక్తే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ప్రాణ హృదయ శక్తి బాలా సుందరి ఆత్మ లలిత బుద్ధి శ్యామల ఇంద్రియ శక్తి వారాహి ప్రాణశక్తి బాల త్రిపుర సుందరి బండాసురునికి ముప్పై మంది కొడుకులున్నారు వీరు అమ్మవారి శక్తి సేనలను మట్టుపెట్టడానికి వారి వారి మహాసేనలతో వస్తున్నప్పుడు త్రిపుర సుందరి దేవి లలితాదేవి దగ్గరకు వెళ్ళి తాను ఆ సేనలను సంహరిస్తానని అంది అప్పుడు లలితాదేవి మొదట ఒప్పుకోలేదు కానీ బాల పంతం పడటంతో కాదనలేకపోయింది అప్పటికప్పుడు లలితాదేవి బాల కోసం కర్ణీరథం సిద్ధం చేసి బాలకు ఇచ్చారు దీన్ని హంసలు నడుపుతాయి బాల కర్ణీరథం మీద బండపుత్రుల మీద యుద్ధానికి బయలుదేరింది బండపుత్రులు సామాన్యులు కారు వారు అంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అయితే బాల తన నారాయణాస్త్రంతో బండపుత్రుల సేనలన్నింటినీ దగ్ధం చేసింది ఆ తర్వాత ఒకే ఒక అర్ధచంద్రాకార బాణంతో ముప్పై మంది బండపుత్రులందరినీ సంహరించిందట నవరాత్రి రెండవ రోజున రెండు నుంచి లోపు ఉన్న బాలికలను అమ్మవారిగా అలంకరించి కొత్త బట్టలు పెట్టి పూజిస్తారు ఈ రోజున పాలు లేదా పాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా అర్పిస్తారు అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు అమ్మవారిని హ్రీంకారాసన గర్భితానలసిం సౌవర్ణాంబరధారిణి వరసుదా సౌవర్ణాంబరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితామజ్జ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణి మని స్తుతిస్తారు